హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మలు కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సెమ్మలు యాక్టివేషన్లో ఉంచుకుంటేనే మీకు ప్రతిరోజు కూడా మన వీడియోలు అనేది రావటం జరుగుతుందండి సో ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు అండి ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు ఆదివారం అనమాట అలాగే ఈరోజు పౌర్ణమి అండి సో ఈరోజు మ్యాక్సిమం తెల్ల కాళ్ళు తెల్ల కళ్ళు తెల్ల ముక్కు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువ విజయావకాశాలు అనేవి ఉంటాయన్నమాట అటువంటి కోళ్ళనే రంగుల్లో పెట్టుకోవాలండి సో తెల్ల కన్ను తెల్ల కాళ్ళు తెల్ల ముక్కు ఉన్నటువంటి కోళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకొని రంగుల్లో పెట్టుకోండి అప్పుడు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది సో ఈరోజు ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతే ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం సో ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్ లో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాక రంగులనమాట సో కాకిడాక రంగులనేవి ముసుగులకి జోలకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి సో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకిడాగ అనమాట గట్టి కాకి డాగలను ఉపయోగించుకోండి గట్టి కాకిడాగల్లో కుసి వచ్చేసరికి ఖచ్చితంగా నల్ల కూసి ఉండేటట్టుగా చూసుకోండి కుసి నలుపునటువంటి కాకిడాగలను మాత్రం మనం ముసుగులకి జూలకు ఉపయోగించుకోవాలి అలాగే ముసుకు రంగుకి పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే కాకిడాగనే ముసుగు రంగులో వేసుకునేటప్పుడు కంపల్సరిగా ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కాకిడాగలకి ముసుగురంగి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలోనే మనం కాకి డాగలను పెట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ కాకి డ్యాగల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడిచూపు అనేది ఉండకుండా చూసుకోవాలండి కోడిచూపు డేని కాకి డాగలను మాత్రం మనం ముసుగులకి చూడలకు ఉపయోగించుకోవాలి అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు కాకి డాగలు కాకి పింగళాలు అలాగే డేగపింగళాలు కాకిచూపు డేగ పోలాలు ఎర్ర పసిమి గల నల్ల కక్కెరలు అలాగే గల కాకి సో శని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని శుద్ధ కాకులు కాకి డ్యాగలు కాకి పింగలాలు డేగపింగళాలు కాకిచూపు డేగ పోలాలు ఎర్ర పసిమి గల నల్ల కక్కెరలు పసిమి గల కాకి సో శని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమలి గౌళ్ళు నెమలి పింగళాలు కోడి నెమలి పింగళాలు కోడిచూపు పోలాలన్నమాట సో ఇవి కూడా వాటర్ పోలాడేటువంటి ముఖ్యమైన రంగులనమాట సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఊడిపే రంగులని శుద్ధ నెమలు కోడి నెమలు తెల్ల నెమలు నెమలిగవలు నెమలి పింగలాలు కోడి నెమలి పింగళాలు కోడిచూపు పోలాలండి అలాగే రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి రెండవ జాము స్టార్ట్ అయ్యి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జాము అనేది కంటిన్యూ అవుతుందండి అలాగే ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు అలాగే పింగళాలన్నమాట నెమళ్ళకి పింగళాలకి ఈ జాములో విజయా అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి అండి సో నెమలి పింగళ రంగుల్ని ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నెమలి పింగళా రంగుల్లో కోడిచూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదండి కోడిచూపు లేని నెమలి పింగళాలని మాత్రం మనం ముసుగులకి జోలకు ఉపయోగించుకోవాలి అలాగే ఇటువంటి నెమలి మనం పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఈ జాములో పర్ఫెక్ట్ టైం వచ్చేసరికి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో మనం వేసుకున్నట్లయితే మ్యాక్సిమం విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో ఇది ముసుకు రంగు టైమింగ్ అనమాట పర్ఫెక్ట్ టైమింగ్ అనేది చెప్తున్నాను అలాగే ఈ గెలిచే రంగుల్ని జాము మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చూపులకు వచ్చేసరికి జాము మొత్తం కూడా ఈ గెలిచే రంగుల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పెంగళాలు అలాగే నెమలి కెక్కెరలు శుద్ధ నెమలు పసింగల సేతువాలు ఎర్రపొట్ల సేతువాలు డేగా పెంగలాలన్నమాట శని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూస్తున్నట్లయితే కోడి రంగులు కోడి కాకులు శుద్ధ కాకులు నలుపు మించిన డేగలు చింతపెక్కల డేగలు అలాగే కోడికాకి అనమాట సో ఇన్ని కూడా వాటర్ని పాలేటటువంటి ముఖ్యమైన రంగులనమాట సో జామ్ వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు జామ్ అనేది రన్ అవుతుందనమాట సో ఈ జామ్ మొత్తం కూడా చూపులకి అయితే అన్ని రంగులను కూడా ఉపయోగించుకోవచ్చు అండి అలాగే నేను ముసుకు రంగును కూడా మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అయితే చెప్పడం జరిగింది నెమలి పెంగళాలని ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పది గంటల మధ్యలో పర్ఫెక్ట్గా మనం ముసుగులకైతే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి సో ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఆగలు అనమాట సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడ్డ్యాగలకి విజయ అవకాశం అనేది అధికంగా ఉంటుందండి సో ఇక ముసుగు చూసుకున్నట్లయితే కోడ్డాగ రంగు అనేది ముసుగుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జోళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ కోడియాగ రంగుల్లో మ్యాక్సిమం కోడిచూపు అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట కోడిచూపు అంటే లోపల కుసి తెలుపు అలాగే రెక్కల్లో కానీ ఏకల్లో కానీ తెలుపు ఏకలు అనేవి ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట కుసి నలుపు మాత్రం ఉండకూడదండి నలుపు ఏకలు అనేవి లేకుండా చూసుకోవాలండి కుసి తెలుపు ఉన్నట్టుగా చూసుకోండి అటువంటి కోడి డాగల్ని ముసుగులకి జూడక ఉపయోగించుకోవచ్చు అలాగే ముసుకు రంగు వేసుకునే పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేసరికి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ముసుగు టైమింగ్ వచ్చేసరికే ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట సో మ్యాక్సిమం గెలిచేటటువంటి టైమింగ్ అనమాట ముసుగు రంగుకు మాత్రమే టైమింగ్ అండి ఇది సో మిగతా గెలిచే రంగులన్నింటిని కూడా జామ్ మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు కోడి డ్యాగలు మిరపపండు డ్యాగలు కోడి రసంగులు ఎర్రబోర కోడి నెమళ్ళు అలాగే తెలుపు మించిన నెమళ్ళు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు చింతపండు రంగు కాకులు అలాగే శుద్ధ కాకులు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు కాకి పొలాలు నల్ల కెక్కెరలు కాకి నెమలి పింగళాలన్నమాట సోని కూడా ఓటమి పలడేటువంటి ముఖ్యమైన రంగులండి సోని కూడా ఓడిపడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి జాము స్టార్ట్ అయ్యి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములు ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకులు అలాగే అనమాట కాకులకి నెమలకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా సో ఈ కాకులు అలాగే నెమలు రంగుల్లో మ్యాక్సిమం పెంగలా చూపు అనేది లేకుండా చూసుకోవాలండి గౌడ్ చూపు లేని కాకి నెమల్ని మాత్రం మనం ముసుకులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అనమాట సో అలాగే ఇప్పుడు రంగు చూసుకున్నట్లయితే కాకినామల్ని మనం ముసుగులికి జోలుకి ఉపయోగించుకోవచ్చండి సో పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే మనం కాకినామల్ని ముసుకు రంగు వేసుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఈ జాములో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మనం పర్ఫెక్ట్గా కాకినామల్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి మ్యాక్సిమం విన్నింగ్ పర్సంటేజ్ ఉంటుందన్నమాట ఆ టైంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో కాకినామల్ని మనం ముసుగులికి జోలికి పర్ఫెక్ట్గా అండి సో అలాగే ఈ కాకినామల రంగుల్లో మ్యాక్సిమం కుసి వచ్చేసరికి నల్ల కూసు ఉన్నట్టుగా చూసుకోండి కుసినెలుపు ఉన్నటువంటి కాకి నెమ్మల్ని మాత్రం మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమలు నల్లక టబ్రాసులు అలాగే కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నల్లబోర కోడి అబ్రాసులు అనమాట సో అని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు పండు డేగలు కోడి ఎర్ర పొలాలు ఎర్ర పొలాలు ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు అలాగే కోడి డ్యాగలు అనమాట సో అన్ని కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీద అయినా సరే మనం పోటీ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో గెలిచి రంగులు అన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అలాగే ముసుగు రంగుని మనం ఏ టైంలో పెట్టుకోవాలనేది మీకు ఇక్కడ క్లియర్గా టైంతో సహా చెప్పడం జరిగిందండి అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచి రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగళాలన్నమాట కోడి పెంగళాలనే ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే అండ రంగుల మీద కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి సో ఈ కోడి పెంగళ రంగుల్లో కుసు వచ్చేసరికి తెల్ల కూసుట్టుగా చూసుకోండి కుసు తెలుపు ఉన్నటువంటి కోడి పెంగళాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ కోడి పెంగుల రంగుల్లో ముసుగును మనం ఉపయోగించుకునేటప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పర్ఫెక్ట్గా మనం ఈ కోడిపెంగుల రంగులని అయితే ముసుగులకి జోలికి ఉపయోగించుకోవచ్చు ఆ టైమింగ్లో ఎక్కువగా విజయావకాశం ఉంటుందన్నమాట కోడిపెంగుల రంగులకి ముసుగులకి చాలా బాగా పనిచేస్తుంది ఆ టైంలో అలాగే మిగతా గెలిచే రంగులన్నింటిని కూడా జాము మొత్తం కూడా ఉపయోగించుకోవచ్చు అండి చూపులకి గెలిచేటటువంటి రంగులన్నింటినీ కూడా జాము మొత్తం కూడా ఉపయోగించుకోవచ్చు నేను చెప్పిన టైమింగు ఓన్లీ ముసుగు రంగు మాత్రమే టైమింగ్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి కక్కెరలు కోడి పొలాలు సేతువాలు నల్లబొట్ల సేతువాలు కోడి కాకులు కాకి పొలాలన్నమాట సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో ఈ చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని జాము మొత్తం కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల మధ్యలో చూపులకు మాత్రం వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమలు శుద్ధ డ్యాగలు ఎర్ర నెమ్మళ్ళు ఎర్ర అబ్రాసులు కాకి నెమళ్ళు నల్లకట్ట అబ్రాసులు నల్లకట్ట రసంగులు అలాగే రసంగి డాగలు అనమాట సో ఇవన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకోవాలి అప్పుడే మీకు మంచి అనేది రావడం జరుగుతుంది ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకోవాలన్నమాట అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి ఉత్తర ఆషాఢ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తు ఉంటుందండి ఉత్తర ఆషాఢ నక్షత్రంలో గెలిచి మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఓడిపోతుంది డేగ మీద రంగు ఓడిపోతుంది నెమలి మీద తెల్ల గౌడు నల్లబోర ఎర్ర కోళ్ళు అనేవి నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతాయి అనమాట ఉత్తర ఆషాఢ నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తు ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాముని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే మీ యొక్క కూడరంగీరంకి వస్తుంది మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కూడరంగీరంకి వస్తుంది అని తెలుసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతులోకి దిగండి రంగుల ఎంపిక తెలియకుండా పొరపాటును కూడా వంతులు మాత్రం వేయొద్దండి సో కంపల్సరీగా మీ యొక్క రంగు ఎంపిక విధానం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది మీకు రంగు ఎంపిక చేయకపోతే కంపల్సరీగా లాస్ అవ్వటం జరుగుతుంది అనమాట సో తప్పనిసరిగా మీరు కలర్ ఎండికేషన్ చూసుకొని క్లియర్గా చూసుకొని వంతుల్లో పెట్టుకోండి క్లియర్గా మనం రంగులు మన కలర్స్ చూసేవాళ్ళు కుకుడు శాస్త్రం వీడియోస్ చూసేవాళ్ళు మ్యాక్సిమం ఫెయిల్ అవుతున్నారంటే కొంతమంది ఫెయిల్ అవుతున్నారంటే దానికి కారణం రంగుల ఎంపిక తెలియకపోవటం వల్లనే చాలామందికి రంగుల ఎంపిక మీద అవగాహన లేదండి సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా కలర్ ఎంపికేషన్ రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా చేసుకొని అప్పుడు మాత్రమే వంతుల్లో దిగండి అలాగే మీకు ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మీ కూడరు ఏ రంగు క్వశ్చన్ అనేది అసలు కోడి ఏ వంతులు పోట్లాడించుకోవాలని తెలియకపోతే నాకు మీరు వీడియో కానీ ఫొటోస్ కానీ పెట్టినా సరే నేనైతే టైంతో సహా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో నా అవైలబిలిటీ కూడా నేను చూసుకొని చెప్పడం జరుగుతుంది